ఎప్పుడు చూసినా ఇలా దిగులుగా కూర్చుంటావు ఎందుకే? ఎప్పటికైనా రవివర్మ నిజం తెలుసుకుని మీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడుతూ నీ దగ్గరికి తిరిగి రాకపోడు. ధైర్యంగా ఉండు, నీ హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నిన్ను పోగొట్టుకుని వాడు దురదృష్టవంతుడయ్యాడు. నేను అదృష్టవంతుణ్ణి కాబోతున్నాను. నేనంతా తెలుసుకుని నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు. నాకంతే చాలు. ఆ విధంగా లోకం దృష్టిలో నేను నేరస్తుండయ్యాను. నా భార్యను మోసగించి నగ్నంగా తీసిన ఫోటోలను కోర్టులో ప్రదర్శించి ఆమెను అవమానించడానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నేనేమాత్రం ప్రయత్నించలేదు. కోర్టు నాకు ఉరిశిక్ష విధించింది. బ్రతుకు మీద వాంచ ఎలాగూ లేదు. ఉన్నదంతా కక్ష కసి. నా లక్ష్యం ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రవివర్మ ఇక్కడే దాగున్నాడని తెలిసింది. నేరస్తులు దాస్తే మీరు నేరస్తులు అవుతారు. ఎక్కడ దాచారో చెప్పండి. కానిస్టేబుల్స్ చెక్ చేయండి.
Welcome, dear friend. Welcome. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నీకు సన్మానం చేయించడం కోసం మా వాళ్ళని రప్పించాను. నువ్వు చేసిన పాపాన్ని నీ చేత్తోనే తగలబెట్టా. రాయ్!